సమీక్ష. ఇప్పుడు మనం ఈ మైత్రాయణ్యారణ్యకము నేను చూస్తూ ఉన్నాం. ఇందులో మొత్తం 7 ప్రపాఠకాలు ఉన్నాయి, 7 అధ్యాయాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం. ఈ 7 అధ్యాయాల్లోనూ అసలు ఏం చెప్పారు అనే విషయాన్ని ఒక్కసారి సింహావలోకనం చేద్దాం. ఈ అరణ్యకంలో బృహద్రథుడు అనే ఆయన ఒక మహారాజు, ఆయన శాకాయన్యుడు అనే ఋషి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఋషి తన గురువైనటువంటి మైత్రేయుడు, మైత్రేయుడి యొక్క శిష్యుడు ఈ శాకాయన్యుడు. ఆ మైత్రేయుడి దగ్గర తాను ఏదైతే నేర్చుకున్నాడో అదంతా కూడా ఈ మహారాజుకి యథాతథంగా వివరించాడు. ఇలా బ్రహ్మ విద్యను బోధిస్తూ మధ్య మధ్యలో పూర్వకాలంలో వాలచల్యులకి అలాగే ప్రజాపతి క్రతువులకి వీళ్ళ అందరికీ చెప్పినటువంటి విషయాలు, వాళ్ల మధ్యన జరిగినటువంటి సంభాషణలు ఇవి కూడా చెప్పడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి ఉపదేశాలు ఉన్నాయే, అవి మొట్టమొదటిగా 4వ ప్రపాఠకంలో చెప్పబడ్డాయి. మొట్టమొదట్లో అసలు 4వ ప్రపాఠకంలోనే ఉండేవి ఉపదేశాలు. అది ఇక్కడ చెప్పబడ్డాయి అంటే 4వ ప్రపాఠకంలోనే ఉండేవి, కానీ తర్వాత తర్వాత అంటే రాను రాను ఇప్పుడు మనకి లభిస్తూ ఉన్నటువంటి ఈ అరణ్యకాల్లో అంటే ఈ మైత్రాయణ్యారణ్యకము అని చెప్పేసి మనకి ఇప్పుడు ఈ పుస్తకాలు లభిస్తూ ఉన్నాయి కదా, వాటిల్లో 6వ ప్రపాఠకంలో 29వ ఖండం దాకా ఈ ఉపదేశం అనేది అలా చెప్పబడుతూనే ఉంది. అలాగే అసలు ఇక్కడ విషయం ఏమిటి అంటే 7వ ప్రపాఠకంలో అక్కడ కూడా ఈ ఉపదేశం అనేది ఉంది. అంటే దీంట్లో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరిగాయి. ఈ మైత్రాయణ్యారణ్యకంలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరిగాయి. ఎవరు ఎప్పుడు ఎలా మార్చారు అనే సంగతి మనకి తెలియదు. మొట్టమొదటి కాలంలో కేవలము 4వ ప్రపాఠకంలో మాత్రమే ఉపదేశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇవి 6వ ప్రపాఠకం దాకా వచ్చాయి, ఆ తర్వాత 7వ ప్రపాఠకం దాకా వచ్చాయి. ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలు కేవలం ఇందులోనే కాకుండా ఇతర ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలు కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టేశారు. ఇతర ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలు తీసుకొచ్చి ఇందులోకి ఎక్కించేశారు పూర్తిగా. బృహదారణ్యకంలో ఉన్న విషయాలు ఇందులో చెప్పారు, ఛాందోగ్యంలో ఉన్నటువంటి విషయాలు చెప్పారు, అలాగే కఠోపనిషత్తులో ఉన్న విషయాలు తీసుకొచ్చి చెప్పారు, అలాగే ప్రశ్నోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, అమృత బిందుపనిషత్తు వీటన్నింటిలోనూ చెప్పినటువంటి విషయాలు యథాతథంగా తీసుకొచ్చి ఈ మైత్రాయణ్య ఉపనిషత్తులో చెప్పేయడం జరిగింది. కాబట్టి ఈ మైత్రాయణ్య ఉపనిషత్తులో అనేకమైనటువంటి విషయాలు కనిపిస్తాయి మనకి. అసలు ఈ ఉపనిషత్తులో చెప్పిన విషయాలు, ఈ అరణ్యకంలో చెప్పిన విషయాలు కొన్ని అయితే, మిగిలినటువంటి ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాలు యథాతథంగా ఇందులోకి తీసుకొచ్చినవి కొన్ని. ఇలా అనేకమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ మైత్రాయణి అరణ్యకంలో. అసలు ఇప్పుడు ఈ 7 ప్రపాఠకాల్లోనూ ఏం చెప్పారు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, మొట్టమొదటి ప్రపాఠకంలో కనుక చూసినట్లయితే బృహద్రథుడు అనేటటువంటి వాడు ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి రాజు, ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన వాడు, ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయనకి ఈ రాజ్యం మీద అలాగే
ఐహికమైనటువంటి ఈ భోగాల మీద విరక్తి అనేది కలిగింది. సరే ఒక శుభముహూర్తం చూసి రాజ్యాన్ని కాస్త పెద్ద కొడుకు ఇచ్చేశాడు. అతడి పట్టాభిషేకం చేశాడు. ఇంకా నేను అడవులకు వెళ్లిపోతున్నాను అన్నాడు. వానప్రస్థానానికి వెళ్లిపోయాడు. వెళ్లిపోయి అడవిలో 1000 సంవత్సరాల పాటు కఠినమైనటువంటి తపస్సు చేశాడు. అప్పుడు ఆయన దగ్గరికి శాకాయన్యుడు అనే మహర్షి వచ్చాడు. ఈయన తపస్సు చేస్తే శాకాయన్యుడు అనే మహర్షి వచ్చాడు ఈయన దగ్గరికి. అలా వచ్చి మహారాజా ఇంకా లే అన్నాడు. నీకేం వరం కావాలో కోరుకో, నేను ఇస్తాను అన్నాడు. సామాన్యంగా తపస్సు చేస్తే ఎవరో ఒక దేవత ప్రత్యక్షం అవుతుంది, కానీ ఇక్కడ శాకాయన్యుడు అనే మహర్షి ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి రాజు, ఓ మహర్షి నాకేం అవసరం లేదు, ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని నాకు కోరుకుంది. ఎందుకని అంటే ఈ జీవితము అనేది శాశ్వతం కాదు, ఈ శరీరము అనేది రక్తము మాంసము ఎముకలు మజ్జ మలమూత్రాలు ఇట్లా హేయమైనటువంటి పదార్థాలతో తయారు చేయబడింది. ఇదేమో ఒక చర్మంతో కప్పబడి ఉన్నది. ఆ చర్మం గనక తీసినట్లయితే లోపల పదార్థాలనే చాలా అసహ్యకరంగా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి దేహంతో నేను సుఖపడుతున్నాను అని గనక అన్నట్లయితే అసలు సుఖము అనేది ఎలా వస్తుందయ్యా మహర్షి? కాబట్టి ఇది కాదు నాకు కావాల్సింది. ఈ దేహంలో కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటి శత్రువులు అంతఃశత్రువులు దాగి ఉన్నారు. రోగాలు రుష్టులు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ దేహం నాకు అవసరం లేదు. నాకు మళ్లీ జన్మ అనేది ఉండకూడదు. అలా పునర్జన్మ రహితమైనటువంటి అటువంటి స్థితి నాకు కావాలి. కాబట్టి ఓ మహానుభావ, ఈ లోకంలో నేను చూస్తూ ఉన్నాను మానవుల కన్నా ఉత్తమమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గంధర్వులు కిన్నెరలు కింపురుషులు సిద్ధులు సాధ్యులు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు దేవతలు. వీళ్ళంతా కూడా ఒకళ్ళకన్నా ఒకళ్ళు ఎక్కువ స్థితిలో ఉన్నారు. ఆఖరి స్థితిలో ఉన్నవాళ్ళు దేవతలు. ఆ దేవతలను కూడా నియమించేది వాళ్ళని కూడా సృష్టించేది పరమేశ్వర స్వరూపము. ఈ విషయం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి నాకు ఈ మానవ జన్మ అనేది అవసరం లేదు. మరి ఏం కావాలి అంటే నాకు జన్మరాహిత్యం కావాలి, పునర్జన్మ అనేది ఉండకూడదు. కాబట్టి ఓ మహర్షి, నాకు జన్మ మృత్యు జరాదులు లేనటువంటి స్థితి, జన్మరాహిత్యమైనటువంటి స్థితి అది ఏదైతే ఉన్నదో అదే నాకు కావాలి. కాబట్టి నాకు ఆ బ్రహ్మ విద్యని చెప్పి జన్మరాహిత్యాన్ని కలగజేయవలసింది, నాకు మోక్షం ఇప్పించవలసింది అని చెప్పేసి ఆ మహర్షి యొక్క పాదాలు పట్టుకున్నాడు. దీంతో ఈ మొట్టమొదటి ప్రపాఠం అంటే మొట్టమొదటి అధ్యాయం అనేది పూర్తవుతుంది. ఇక 2వ అధ్యాయం దగ్గర నుంచి ఈ శాకాయన్యుడు అనే ఈ మహర్షి ఆయన చెప్పడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఈ మాటలన్నీ విన్నటువంటి ఈ శాకాయన్య మహర్షి 2వ అధ్యాయంలో మహదానందంతో చెప్తూ ఉన్నాడు. ఓ భరద్రద మహారాజా, నీ కోరిక నెరవేరిందయ్యా. నువ్వు ఆత్మజ్ఞానం పొందటానికి అర్హత అనేది సంపాదించావు. మరుత్తు అనేటటువంటి పేరుతో నువ్వు ప్రసిద్ధి పొందుతావు. నువ్వు ఏ ఆత్మను గురించి అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నావో ఆ ఆత్మస్వరూపం నువ్వేనయ్యా అన్నాడు ఈ శాకాయన్యుడు. ఆ మాటలు విన్నటువంటి బృహద్రథుడు ఆశ్చర్యపోయి, ఓ మహాప్రభువు, ఓ మహర్షి, నేనే ఆత్మ అని అంటూ ఉన్నారు, అసలు ఆత్మ అంటే ఏమిటి, అదే నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు
ఈ ఋషి ఆత్మను గురించి చెప్పడం మొదలుపెట్టాడు. జీవుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిలిపివేయకుండా నిద్రావస్థలో సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి అన్ని దిక్కులకు సంచరిస్తూ ఉండి కూడా సంచరించనటువంటి దానిలాగా ఉండేటటువంటి అజ్ఞానము అనే అంధకారాన్ని పారద్రోలేదే ఆత్మ. ఇక్కడ చూడండి, ఆత్మ అంటే ఏం చెప్తూ ఉన్నాడు? జీవుడి యొక్క అజ్ఞానాన్ని పారద్రోలేదే ఆత్మ. గాఢమైనటువంటి స్థితిలో, నిద్రాస్థితిలో అంటే సుషుప్తిలో నిశ్చలంగా ఉండేటటువంటి స్థూల సూక్ష్మ శరీరాలను అధిగమించి పరంజ్యోతిని చేరుకుని స్వాభావికమైనటువంటి స్థితిలో ఏదైతే కనిపిస్తుందో అదే ఆత్మ అని అంటారయ్యా. ఈ ఆత్మ అంటే నువ్వేను అని చెప్పాడు. నువ్వు అంటే ఎవరు అసలు? ఎవరు నువ్వంటే? అంటే దానికే చెప్తా ఉన్నాడు, సుషుప్తిలో ఆ పరంజ్యోతిని చేరుకుని మళ్లీ యథాస్థితికి వచ్చేస్తూ ఉంటుందే అదేనయ్యా ఆత్మంటే. ఈ ఆత్మకి మరణము అనేది లేదు, భయము అనేది లేదు, దీన్నే బ్రహ్మము అని కూడా అంటారయ్యా మహారాజా. ఓ బృహద్రథ, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి బ్రహ్మ విద్య అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి ఆ విద్య పరమ పూజ్యుడైనటువంటి మా గురువు మైత్రి ఆయన పేరు. ఈయన యొక్క గురువు పేరు మైత్రి. ఆ మైత్రి నుంచి నేను సంపాదించుకున్నటువంటి విద్య ఆత్మతత్వం అదంతా కూడా నీకు నేను వివరిస్తాను, వినవలసింది. ఈ ఆత్మను గురించి ఇప్పుడు చెప్తాను విను అన్నాడు. ఏమిటది? పూర్వకాలంలో వాలఖిల్యులు అనేటటువంటి పవిత్రమైనటువంటి ఋషులు ఉండేవాళ్లు. వాళ్లు బ్రహ్మచర్య దీక్షలో ఉండి పాపాలన్నీ కూడా పోగొట్టుకుని కామక్రోధాలు అన్నీ కూడా జయించారు, ఐషడ్ వర్గాలని జయించారు. వీరు క్రతువు అనేటటువంటి ప్రజాపతి దగ్గరికి వెళ్లారు. ఆయనతో చెప్తూ ఉన్నారు, ఓ స్వామి, చైతన్యం లేనటువంటిది ఈ శరీరం, కాని ఈ శరీరంలో ఉన్నటువంటి కాళ్ళు చేతులు మొదలైనటువంటి అవయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే దేహానికి చైతన్యం అనేది లేదు, కాని శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నాయి, ఇది మహదాశ్చర్యంగా ఉంది. కంటికి కూడా కనిపించకుండా దేహాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి ఈ చైతన్యం, అసలు ఈ చైతన్యం అనేది ఏది? కంటికి కనిపించకుండా దేహాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి ఈ చైతన్యము అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? దాని గురించి మాకు చెప్పండి అన్నాడు. ఈ వాలఖిల్యులు ఆ ప్రజాపతిని అడిగారన్నమాట. క్రతువు ఆ ప్రజాపతి పేరు. క్రతువు అనే ప్రజాపతిని అడిగారు. అప్పుడు ఆ ప్రజాపతి, నాయన్లారా, ఆత్మ అనేది ఇన్ని రకాలుగా ఉండదు, ఆత్మ అనేది ఒక్కటే. అక్కడో ఆత్మ, ఇక్కడో ఆత్మ, ఇక్కడో ఆత్మ, ఇన్ని ఆత్మలు అనేవి ఉండవు. అన్నింటికన్నా పరమ ఉన్నతమైనటువంటిది, శుద్ధమైనది, పరిశుద్ధిని చేసేది ఆత్మే. ఈ ఆత్మ అనేది శూన్యం, అదే శాంతమైనటువంటి స్వభావం కలిగినటువంటిది. దానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి ఉండవు, దానికి ఆది మధ్య అంతము అనేది ఉండదు. అది సర్వ స్వతంత్రమైంది, స్థిరమైనది, జన్మ మృత్యు జరాదులు ఏవీ కూడా లేనటువంటిది, మార్పు అనేది లేదు, దానికి వికారాలు అనేవి లేవు. అటువంటి ఆత్మ ఈ దేహంలో నివసిస్తూ ఉండటం వల్లనే ఈ దేహానికి చైతన్యము అనేది వస్తూ ఉన్నదయ్యా. ఈ ఆత్మ ఈ దేహంలో ఉన్నంతవరకే ఈ చైతన్యము అనేది ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్లిపోతుందో అప్పుడు ఈ చైతన్యము అనేది ఆగిపోతుంది. ఇదంతా కూడా సూక్ష్మంగా ఉండి సులభంగా గ్రహించడానికి వీలు లేకుండా
కంటికి కనిపించకుండా ఈ దేహంలోనే ఉంటుంది. అదే ఆత్మ. ఈ ఆత్మనే పురుషుడు అని అంటూ ఉన్నారు. ఈ పురుషుడు అంటే చైతన్యం కలిగినటువంటి వాడు. ఇతర సూక్ష్మ రూపంలో ఉంటాడు, ప్రతి దేహంలోనూ కూడా ప్రవేశిస్తాడు, ప్రతి జీవికి కూడా సంకల్ప వికల్పాలన్నీ కూడా కలగజేస్తూ ఉంటాడు. ఇతడి వల్లనే అభిమానము అనేది కూడా కలుగుతుంది. క్షేత్రజ్ఞుడు అని చెప్పబడే ఈ పురుషుడికే ప్రజాపతి అని కూడా పేరు. ఇతడు లోకంలో జరిగేవన్నీ చూడగలుగుతాడు, అన్నీ వినగలుగుతాడు. ఇతడు దేహానికి ఆశ్రయం. అందుకే ఈ దేహమంతా కూడా చైతన్యమయంగా కనిపిస్తూ కదలిక మొదలైనటువంటి వాటిని కలిగి ఉంటుంది. ఈ చైతన్యం ఉన్నది కాబట్టి దేహంలో కదలిక అనేది ఉంటుందయ్యా. ప్రజాపతి ఏ విధంగా అయితే ప్రతి దేహంలోనూ ప్రవేశించాడో ఆ విషయాన్ని కూడా ఇప్పుడు నేను చెప్తాను విను. ఈ ప్రజాపతి మొట్టమొదట్లో ఒక్కడిగానే ఉండేవాడు. ఒంటరిగా ఉండటం వల్ల ఆయనకి సంతోషము అనేది లేకపోయింది. నేను రెండు కావాలి అని అనుకున్నాడు. ఎందుకని అంటే సృష్టి అనేది జరగాలంటే స్త్రీ పురుషుల యొక్క సంయోగం వల్లనే సృష్టి జరుగుతుంది. అందుకే నేను రెండు కావాలి అనుకున్నాడు. ఒక స్త్రీ కావాలి అని అనుకున్నాడు. అంటే వెంటనే ఒక స్త్రీ ఆయన ముందు ప్రత్యక్షమైంది. ఆవిడే శతరూప, ఈయనే స్వయంభవమును. ఇప్పుడు ఈ స్త్రీ పురుష రూపంలో ఈ ప్రజాపతి చరాచర జగత్తును సృష్టించడం ప్రారంభించాడు. కాని తాను చేసినటువంటి ఈ సృష్టి అంతా కూడా అచేతనంగా ఉండిపోయింది. ఎలా ఉంది? కొండలు, బండలు, పర్వతాలు, ఇట్లా ఉండిపోయింది సృష్టి అంతా కూడా. కదలిక అనేది లేదు. ఈ లోకంలో ప్రజాపతి సృష్టించినవన్నీ కూడా అచేతనంగా అలా పడి ఉన్నాయి. చెట్ల యొక్క మానుల్లాగా ఉశ్వాస నిశ్వాసాలు ఏమీ లేకుండా అలా ఉండిపోయినాయి. వాటిని చూశాడు, చాలా బాధపడ్డాడు. వీటిల్లో చైతన్యం కలగాలి అని అనుకున్నాడు. ఆ కలగాలి అంటే ఎలా? తానే మళ్లీ ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు అనేటటువంటి ఐదు వాయువులుగా మారిపోయాడు. ఈ ప్రజాపతి ఐదు రకాలైనటువంటి వాయువులుగా మారిపోయి తాను సృష్టించినటువంటి ఈ సృష్టిలో ప్రవేశించాడు. ఇప్పుడు వీటిల్లో పైకి వెళ్లే వాయువే ప్రాణం, కిందికి వెళ్లేది అపానం. ప్రాణాపానాలు రెండూ కూడా సేవించేదే వ్యానము. ఘన పదార్థాలని కింది పేగుల్లోకి, ద్రవ పదార్థాలని దేహంలోని మిగిలినటువంటి భాగాల్లోకి తీసుకుని పోయే వాయువే సమానము అని అంటారు. ఘన పదార్థాలని కింద పేగుల్లోకి తీసుకెళ్తుంది, ద్రవ పదార్థాన్ని దేహంలో ఉన్న అన్ని భాగాలకే తీసుకెళ్తుంది. అదే సమాన వాయువు. మనం తాగినటువంటి పదార్థాలు, తిన్నటువంటి పదార్థాలు, వాటన్నింటినీ కిందికి పైకి తోసేసేదే ఉదాహరణ వాయువు. దేహంలో పుట్టే ఉష్ణమే పురుషుడు. ఇతన్నే వైశ్వానరాజ్ని అని అంటారు. దేహంలో ఉండేటటువంటి వైశ్వానరాజ్ని వల్లనే మనం తిన్నటువంటి ఆహారం అంతా కూడా జీర్ణమవుతుంది. మనం రెండు చెవులు మూసుకున్నప్పుడు లోపల ఈ వైశ్వానరాజ్ని చేసేటటువంటి శబ్దం మనకి వినిపిస్తూ ఉంటుంది. ఈ దేహం నుంచి వెళ్లిపోయేటప్పుడు దీని యొక్క శబ్దం మనకి వినిపించదు. ఓ మహర్షులారా, ఈ రకంగా ఈ ప్రజాపతి తనను తాను పంచ ప్రాణాలుగా విభజించుకున్నాడు. జీవుని యొక్క హృదయాంతరాళాల్లో ప్రవేశించాడు. అలా ప్రవేశించినటువంటి వాడై పంచేంద్రియాల ద్వారా ఇంద్రియ పదార్థాలన్నీ కూడా అనుభవించాలి అని అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి వాడై ఈ పురుషుడు ఈ దేహాన్ని ప్రేరేపించాడు.
అప్పుడు ఈ దేహము అనేది కుమ్మరివాడి చేతిలో ఉన్న సారెలాగా అగ్గిరా అగ్గిరా తిరగటం మొదలుపెట్టింది. దేహానికి పురుషుడే ఆధారం. కాబట్టి ఈ దేహమంతా కూడా చైతన్యవంతమవుతూ ఉన్నది. అందుకే ఋషులు ఈ పురుషుణ్ణి ఆత్మ అని అంటూ ఉన్నారు. ఈ మానవుడు తాను చేసుకున్నటువంటి కర్మ ఫలితం వల్లనే ఈ శరీరాన్ని ధరిస్తూ ఉన్నాడు. పశువుగా పక్షిగా క్రిమి కీటకాలుగా మానవుడిగా జన్మిస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా రెండవ ప్రపాఠకంలో చెప్పబడ్డాయి. ఇక మూడవ ప్రపాఠకం దగ్గరికి వచ్చేటప్పటికీ భూతాత్మ దీని గురించి చెప్పారు. భూతాత్మ అనేది ఇంకోటి ఉంది. ఇది శుభాశుభ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ద్వంద్వములు అన్నీ కూడా అనుభవిస్తూ ఉచ్చ నీచ యోనులలో జన్మిస్తూ ఉంటుంది. ప్రకృతి యొక్క గుణాలన్నీ కూడా దీనికే అంటుతాయి. అందుకే దీన్ని అజ్ఞానము అనేది ఆవహిస్తుంది. ఈ కారణం చేతనే తనలో ఉన్నటువంటి పరమాత్మని చూడలేక నేను నాది అనేటటువంటి అహంకార మమకారాలు పొంది ఈ మానవుడు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఈ విధంగా శుభాశుభ కర్మల యొక్క ఫలితంగా భూతాత్మ ఈ సంసారము అనేటటువంటి ఈ చక్రంలో చిక్కుకుంటుంది. మోహము భయము విషాదము నిద్ర ప్రమాదము జన్మ జర మృత్యువు శోకము పిపాస క్రోధము ఇక్కడ ఇవన్నీ కూడా తామసానికి సంబంధించినటువంటి తమో గుణాలయ్యా. ఇవన్నీ కూడా ఈ మానవుడికి పుట్టినాయి. స్నేహము రాగము లోభము హింస రతి ఈర్ష్య అకరుణ అస్తిత్వం ఇవన్నీ కూడా రజోగుణ లక్షణాలు. ఇవన్నీ కూడా భూతాత్మకంటున్నాయి. ఈ రకంగా రజోగుణ తమో గుణాలకు సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా ఈ భూతాత్మకి అంటుకున్నాయి అని చెప్పాడు మూడవ ప్రపాఠకంలో. ఇక నాలుగవ ప్రపాఠకంలోకి వస్తూ నదిలో ఉన్నటువంటి అలలను అడ్డగించటం మన వల్ల కాదు. సముద్రంలో తరంగాలు వస్తూ ఉంటాయి. ఆ తరంగాలు రాకుండా ఆపేయటం అనేది మన వల్ల కాదు. అలాగే ప్రారబ్ధ కర్మని అడ్డగించటం కూడా ఇలాగే జరుగుతుంది. ప్రారబ్ధ కర్మని మనం ఆపటం అనేది మన సాధ్యం కాదు. దాని నుంచి తప్పుకోవటం మన సాధ్యం కాదు, మన వల్ల కాదు. మృత్యువుని అడ్డగించటం అంటే సముద్రంలో ఉన్నటువంటి తరంగాలను అడ్డగించటమే. భూతాత్మ యజ్ఞ పశువులాగా శుభాశుభ కర్మల యొక్క ఫలితం చేతనే బంధించబడుతూ ఉన్నది. బందీలాగా ఏ రకమైనటువంటి శక్తి లేకుండా అలా పడి ఉంటుంది. ఇంద్రియ సుఖాలకన్నింటికీ కూడా ఈ భూతాత్మ బానిసైపోతుంది. దీనికి రాగద్వేషాలన్నీ కూడా అంటుకుంటాయి. అయితే దీనికి తగినటువంటి ప్రక్రియ అనేది ఉంది, దీంట్లో నుంచి బయటపడలేమా అనే అనుమానం మీకు వస్తుంది. దీనికి తగిన ప్రక్రియ కూడా ఉంది. అది ఏమిటి అంటే వేదాధ్యయనం చేయాలి, స్వధర్మాన్ని ఆచరించాలి, ఆశ్రమ ధర్మాలు ఆచరించాలి. ఇలా గనక చేసినట్లయితే ఈ అజ్ఞానం నుంచి మానవుడు చాలా వరకు బయటపడతాడు. తపస్సు చేయాలి, సత్వగుణం అలవర్చుకోవాలి. ఈ సత్వగుణం వల్ల మనస్సు నిర్మలం అవుతుంది, ఆత్మానుభవం కలుగుతుంది. ఆత్మానుభవం పొందినటువంటి వాడికి పునర్జన్మ అనేది ఉండదయ్యా, అతడికి జన్మరాహిత్యము అనేది జరుగుతుంది. అగ్ని వాయువు సూర్యుడు బ్రహ్మ రుద్రుడు విష్ణువు వీళ్ళంతా కూడా ఆ పరబ్రహ్మ యొక్క శరీరాలే.
ఆ పరబ్రహ్మే ఈ చలాచల జగత్తు ఈ ప్రపంచమంతా కూడా పరబ్రహ్మ యొక్క స్వరూపమేను అని వివరిస్తాడు ఈ నాలుగవ ప్రపాఠకంలో. ఇక ఐదవ ప్రపాఠకంలోకి వచ్చేటప్పటికి ఈ చలాచల జగత్తంతా కూడా మొట్టమొదట్లో చీకటిగా ఉండేది. ఈ చీకటి ఆ పరమాత్మలోనే అంతర్గతంగా ఉండేది. కానీ ఆ పరమాత్మ యొక్క సంకల్పం వల్ల చీకటంతా కూడా బయటికి వచ్చి విషమ స్థితి పొందింది. ఈ చీకటికే రజోగుణము అని పేరు. అయితే దీని యొక్క విషమ స్థితి ఆ తర్వాత సత్వగుణంగా మారిపోయింది. సత్వగుణం నుంచి ప్రతి జీవిలోనూ ఉండే క్షేత్రజ్ఞుడి యొక్క అంశము అనేది ఏర్పడింది. బ్రహ్మ విష్ణువు రుద్రుడు వీడు ముగ్గురు కూడా సత్వగుణము రజోగుణము తమో గుణం దీనికి ప్రతీకలుగా ఏర్పడ్డారు. సత్వగుణానికి విష్ణువు, రజోగుణానికి బ్రహ్మ, అలాగే తమో గుణానికి రుద్రుడు అని పేరు చెప్పబడింది అని అంటూ ఉన్నాడు ఐదవ ప్రపాఠకంలో. ఇక ఆరవ ప్రపాఠకం దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ బ్రహ్మ యొక్క ఆత్మ ప్రాణము అని ఆదిత్యుడు అని రెండు రకాలుగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఆ పరబ్రహ్మ యొక్క ఆత్మ ప్రాణము అని ఆదిత్యుడు అని రెండు రకాలుగా ఉన్నది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇది ఆ పరబ్రహ్మ యొక్క అంతర్బహిర్మార్గాలు. ఇవి అహోరాత్రాల్ని ప్రవర్తింపజేస్తాయి. ఆదిత్యుడు బ్రహ్మ యొక్క బహిరాత్మ, ప్రాణము అనేది అంతరాత్మ. ఆ పరబ్రహ్మకి రెండు రూపాలున్నాయి, ఒకటి మూర్తము రెండోది అమూర్తము. కంటికి కనిపించేది కంటికి కనిపించనటువంటిది, అంటే సాకారము నిరాకారము రెండు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. అందుకే మనం ఆ పరమేశ్వరుని మూర్తామూర్తము అని చెప్తూ ఉంటాం. మూర్తరూపము అనేది అసత్యం, అమూర్తము అనేది ఏదైతే ఉన్నదో కంటికి కనిపించనటువంటిది ఏదైతే ఉన్నదో అదే సత్యము నిత్యము శాశ్వతము. ఈ అమూర్తమే జ్యోతి, ఆ జ్యోతే ఆదిత్యుడు, ఆదిత్యుడే ఓంకారం, అదే ఆత్మ. ఓంకారంలో మళ్లీ మూడు మాత్రలున్నాయి, వీటి వల్లనే సమస్తము కూడా బ్రహ్మలో వ్యాపించి ఉన్నది అనే విషయం మనకి తెలుస్తూ ఉన్నది. ఈ ఆదిత్యుడికే ఉద్గీత అని పేరు. ఈ ఉద్గీతాన్ని ప్రణవము ఓంకారము అని అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఓంకారాన్ని ఉపాసన చెయ్యాలి. ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ ప్రణవాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు సమస్త కార్యాలను కూడా పొందగలుగుతాడు, సిద్ధింపజేసుకోగలుగుతాడు. నాదాత్మకమైనటువంటి ఆ ప్రజాపతి యొక్క దేహమే ఓంకారము. ఈ దేహము అనేది స్త్రీ పురుష నపుంసలింగాత్మకమైనటువంటిది. అగ్ని వాయువు ఆదిత్యుడు కలిసి తేజరూపమైనటువంటి శరీరంగా మారుతూ ఉన్నది. బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈ ముగ్గురు దేవతలకి కూడా దేహమవుతూ ఉన్నది. గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనియాగ్ని అనేటటువంటి ఈ మూడగ్నుడే దీని యొక్క ముఖం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ మూడు వేదాలే దీని యొక్క విజ్ఞాన రూపం. భూః భువః సువః అనేటటువంటివి మూడు లోకాలు. భూలోక భోర్లోక సువర్లోకాలు అవే. భూత భవిష్యత్ వర్తమానాలు ఈ మూడు కూడా కాలరూపం. ప్రాణాపాన వ్యానాలు అవే ఇక్కడ ప్రాణాలు. ఓంకారమే పరబ్రహ్మ అపరబ్రహ్మ రెండూ కూడా అవుతూ ఉన్నది.
ఇక గాయత్రీ మంత్రం ఈ గాయత్రీ మంత్రం యొక్క అర్థాన్ని బ్రహ్మవాదులంతా కూడా వివరిస్తూ ఉన్నారయ్యా ఆ విషయం కూడా చెప్తాను వినండి తత్సవితురువరేణ్యం ఇక్కడ గాయత్రీ మంత్రానికి సవిత ఇతని ఈయన దేవత సవిత అంటే ఆదిత్యుడు అని చెప్తూ ఉన్నారు ఈ ఆదిత్యుడు అంటే ఆకాశంలో మనకి కనిపించే సూర్యుడు కాదు ఆ సూర్యుడిలో ఉండేటటువంటి అంతర్గతంగా ఉండేటటువంటి దేవత సూర్యుడికి కూడా కాంతిని ఇచ్చేటటువంటి దేవత అతడు సవిత అంటే గాయత్రీ మంత్రానికి సవితా దేవత అని చెబుతూ ఉన్నారు శరీరాన్ని రక్షించేది కాబట్టి గాయత్రి అనబడుతూ ఉన్నది తేజోరూపం కాబట్టి సావిత్రి అనబడుతూ ఉన్నది వాగ్రూపం కాబట్టి ఇది సరస్వతి అని చెప్పబడుతూ ఉన్నది ప్రపంచాన్ని సృష్టించి ప్రకాశింపజేస్తుంది కాబట్టి సావిత్రి అనబడుతూ ఉన్నది అలాగే వాగ్రూపం కలది కాబట్టి సరస్వతి అని అనబడుతూ ఉన్నది ఇది మొత్తం 24 అక్షరాలతో ఏర్పడినటువంటి ఛందస్సు ఈ ఛందస్సులు అనేక రకాలుగా ఉన్నాయి కాని బ్రహ్మజ్ఞానం కావాలి అంటే దానికి ద్వారం మాత్రం ఈ గాయత్రి ఛందస్సే గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాడు ఆవులు గుర్రాలు భూమి దేన్ని దానంగా తీసుకున్నప్పటికీ కూడా దానివల్ల కలిగే దోషాలన్నీ మొట్టమొదటి పాదాన్ని జపిస్తే ఆ దోషాలన్నీ కూడా నాశనమైపోతాయి అలాగే వేద విద్యతో సమానంగా దానం తీసుకున్నప్పటికీ దానివల్ల వచ్చే పాపమంతా కూడా ఈ మంత్రంలో ఉన్న రెండవ పాదాన్ని జపం చేస్తే పోతాయి ఇక లోకంలో ఉన్నటువంటి ప్రాణాలు అన్నింటినీ దానం తీసుకున్నప్పటికీ దానివల్ల వచ్చేటటువంటి ఈ పాపమంతా కూడా మూడవ పాదాన్ని జపం చేస్తే నాశనమైపోతుంది అందుకే ఈ గాయత్రి మంత్రం యొక్క మహిమ అనేది చాలా గొప్పది ఈ శుద్ధ గాయత్రిలో ప్రతి అక్షరము కూడా ఆ పరబ్రహ్మను గురించే బోధిస్తూ ఉన్నది అంటే జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యాన్ని వివరిస్తుంది మహామంత్రస్య చాపస్య స్థానే స్థానే పదే పదే గూఢో రహస్య గర్భేణ నోంతదేశ సముచ్చయ అని చెబుతూ ఉన్నాడు గాయత్రి మహామంత్రంలో ఉన్నటువంటి ప్రతి అక్షరంలోనూ ప్రతి స్థానంలోనూ కూడా మహారహస్యమైనటువంటి అర్థం ఉన్నది ఈ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసే వాళ్ళకి ఇహము పరము రెండూ కూడా లభిస్తాయి హృత్పద్మంలోనే ఉన్నటువంటి ఆ గాయత్రిని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ధర్మాధర్మ విముక్తులై ముక్తిని పొందుతారు అని చెబుతూ ఉన్నది ఈ గాయత్రి మంత్రంలో మొట్టమొదటి పాదం ఇది భూలోకానికి సమన్వయం చేయబడుతూ ఉన్నది రెండవ పాదం భోర్లోకం మూడవ పాదం సువర్లోకం ఈ గాయత్రి మంత్రంలో ఉన్న ప్రతి అక్షరానికి కూడా ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది ఓం బ్రహ్మ భూహు ప్రణవస్వరూపం భువః దుఃఖనాశనం సువః సుఖస్వరూపం తత్ ఆ సవితుః తేజస్సు చేత ప్రకాశించేది దేవస్య ఆ దేవుని యొక్క వరేణ్యం శ్రేష్టమైన భర్గ పాపనాశనమైనటువంటి తేజస్సును ధీమహి ధ్యానం చేస్తాను యహ ఏదైతే సహ మా యొక్క ధీహి బుద్ధులను ప్రచోదయాతు ప్రేరేపిస్తుందో ఆ తేజస్సును నేను ధ్యానిస్తాను అని చెప్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడు మొత్తం మీద ఆ ప్రణవస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపమైనటువంటి దుఃఖనాశనము సుఖస్వరూపము అయినటువంటి
ఆ గాయత్రి మంత్రాన్ని నేను ధ్యానం చేస్తాను. ఏ మంత్రాన్ని అయితే ధ్యానం చేస్తేనే పాపాలన్నీ కూడా నాశనమైపోతాయో, నాకు సుఖము శాంతి లభిస్తాయో అటువంటి మంత్రాన్ని నేను జపం చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ గాయత్రి మంత్రాన్ని జపం చేసినటువంటి వాడు సుఖ శాంతులు పొందుతాడు. సుఖము అంటే ఇక్కడ శాశ్వతమైనటువంటి సుఖము అనే గుర్తుపెట్టుకోవాలి. క్షణికమైనటువంటి సుఖం కాదు. ఈ రకంగా గాయత్రి మంత్రాన్ని జపం చేసినటువంటి వాడు శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు, ఈ పరమాత్మ ఏ అన్నము, ఆ అన్నాన్ని భుజించేటటువంటి వాడు కూడా పరమాత్మే. ప్రాణాలన్నీ కూడా అన్నంలోనే ఉన్నాయి. ఇతడే సర్వభూతాత్మ. జీవరాశులన్నీ కూడా అన్నం నుంచి పుట్టి అన్నంతోనే పెరిగి చివరికి అన్నంలోనే లయమైపోతూ ఉన్నాయ్యా. ఈ అన్నమే విశ్వభృత్ అయినటువంటి ఆ విష్ణువు యొక్క దేహము. ఈ ప్రాణము అనేది అన్నం యొక్క సారమే. మనస్సు ప్రాణం యొక్క సారం. మనస్సు యొక్క సారమే జ్ఞానం. జ్ఞానం యొక్క సారమే ఆనందం. ఇది తెలుసుకున్నటువంటి వాడు అన్నము ప్రాణము మనస్సు జ్ఞానము ఆనందము ఇవన్నీ కూడా పొందగలుగుతాడు. ఈ అన్నం అనేది చరాచర జగత్తుకు అంతటికీ కూడా మూలాధారము. మూర్తిమంతమైనటువంటి కాలం సకల జీవరాశుల యొక్క పుట్టుకకి కూడా నిలయమవుతూ ఉన్నది. దీనిలోనే సవిత అనేటటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయన నుంచే చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు సంవత్సరాలు మొదలైనవన్నీ కూడా ఆవిర్భవించినాయి. వీటి నుంచే ఈ ప్రపంచమంతా కూడా ఆవిర్భవించింది. ప్రపంచంలో ఉన్నటువంటి మంచి చెడు అన్నీ కూడా వీటి నుంచే ఏర్పడ్డాయి. అందుకే బ్రహ్మ ఆదిత్యుని యొక్క అంతరాత్మ అలా ఉంటాడు. ఈ బ్రహ్మని కాలము అనేటటువంటి సూర్యుడిగా గుర్తించి ఆయనని ఉపాసన చేయాలి అని చెప్తూ ఉన్నాడు. మొట్టమొదట్లో ఈ బ్రహ్మ ఒక్కడే ఉండేవాడు. ఆ తరువాత ఆయన తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా నాలుగు దిక్కులను కూడా అతిక్రమించి అంతటా ఆవరించాడు. ఈయనే ఆకాశాత్మ అనబడ్డాడు. ఈ చరాచర జగత్తు పూర్తిగా నాశనం అయిపోయినప్పటికీ కూడా ఈయన మాత్రం ఏహి కాడు. ఆయన అలాగే ఉంటాడు, శాశ్వతంగా ఉంటాడు. ఈయనే ఆకాశాత్మ. సాధకుడు షడంగ యోగాభ్యాసంతో ఆంతరంగికమైనటువంటి ఈ మలినాలన్నీ కూడా నాశనం చేసుకుని అప్పుడు మాత్రమే ఆ బ్రహ్మని పొందగలుగుతాడు. ముందుగా మనస్సును నిగ్రహించి బ్రహ్మ మీద మనస్సును కేంద్రీకృతం చేయాలి. యోగ సమాధిని పొందాలి. ఈ దేహమే ధనస్సు, ప్రణవమే బాణం, మనస్సే ఆ బాణం యొక్క మొలికి. ప్రణవము అనేటటువంటి ఈ బాణం తపస్సు అనేటటువంటి లక్ష్యాన్ని ఛేదించి జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మను మనకి చూపిస్తుంది. ఈ బ్రహ్మ సాక్షాత్కారం పొందటం వల్ల అమృతత్వము అనేది కలుగుతుంది. యోగాభ్యాసము అనేది దీనికి ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రాణము మనస్సు ఇంద్రియాలు ఇంద్రియాల యొక్క అర్థాలు అన్నింటినీ కూడా ఒకటిగా లీనం చేయటాన్నే యోగము అని అంటారు. ఈ రకంగా ఈ శాక్యాయనుడు బ్రహ్మ విద్యని ఈ బృహద్రథుడు అనేటటువంటి మహారాజుకి ఉపదేశించాడు. అలా చెప్పి, ఓ రాజా, ఈ బ్రహ్మ విద్య తెలుసుకోవటం వల్ల ప్రజాపతి యొక్క పుత్రులు అందరూ కూడా ఆ బ్రహ్మ మార్గాన్ని పొందగలిగారు. సంతోషము తృప్తి ద్వంద్వములు అన్నీ కూడా సహించటము ఇవన్నీ కూడా కేవలం యోగం వల్లనే సిద్ధిస్తాయి. దీన్ని
పుత్రులు లేనటువంటి వాళ్ళకి, శిష్యులు లేనటువంటి వాళ్ళకి అపవిత్రుడికి ఉపదేశించకూడదు. భక్తి శ్రద్ధ సుగుణాలు ఉన్నటువంటి సత్వగుణ సంపన్నుడికి మాత్రమే ఈ బ్రహ్మ విద్యను ఉపదేశించాలి, గాని మిగిలిన వాళ్ళకెవరికి కూడా బ్రహ్మ విద్యను చెప్పకూడదు అని చెప్పాడు ఈ 6వ ప్రభాటకంలో. ఇక ఆఖరిదైనటువంటి 7వ ప్రభాటకం, అగ్ని, గాయత్రి ఛందస్సు, త్రివృ స్తోమము, రథంతర సామము, వసంతం, ప్రాణం, నక్షత్రాలు, వసువులు, ఇవన్నీ కూడా తూర్పును ఉదయిస్తాయి, వేడిని కలిగిస్తాయి, వర్షాన్నిస్తాయి, సూర్యుణ్ణి స్తుతి చేస్తాయి, మళ్లీ ఆ సూర్యుల్లోనే కలిసిపోతాయి. సూర్యుడు అచింత్యమైనటువంటి వాడు, అతడికి రూపం లేదు. గంభీరుడు, అతడు గుప్తంగా ఉంటాడు, అతనిలో ఏ రకమైనటువంటి దోషాలు కూడా లేవు, అతనికి గుణాలు లేవు, అతడు పరిశుద్ధుడు, ప్రకాశంగా ఉంటాడు. అతడు యోగేశ్వరుడు, సర్వజ్ఞుడు, అప్రమేయుడు, సర్వాంతర్యామి. ఇంద్రుడు త్రిష్టభ ఛందస్సు, పంచదశ స్తోమాత్మకుడు, బృహత్సాముడు, గ్రీష్మ ఋతువు, వ్యానము అనే ప్రాణము, సోముడు, రుద్రుడు, ఇవన్నీ కూడా దక్షిణ దిక్కుగా ఉదయిస్తాయి. ఇవి వేడిని వర్షాన్ని ఇచ్చి, సూర్యుణ్ణి స్తుతించి, మళ్లీ సూర్యుడితో లయమైపోతాయి. ఇతడు అపరిమితుడు, అపరిచ్ఛిన్నుడు, స్వతంత్రుడు, అంగరహితుడు, మూర్తి రహితుడు, అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు సృష్టికర్త. ఇక మరుత్తులు, జగతీ ఛందస్సు, సప్తదశ స్తోమము, వైరూప సామము, వర్ష ఋతువు, అపానవాయువు, శుక్రుడు, ఆదిత్యుడు, వీళ్ళంతా కూడా పశ్చిమ దిక్కును ఉదయిస్తారు. వేడిని వర్షాన్ని ఇచ్చి, సూర్యుణ్ణి స్థితి చేసి, మళ్లీ ఆ సూర్యుల్లోనే కలిసిపోతారు. ఇదే శాంతము, అశబ్దము, అభయము, అశోకము, ఆనందము. విష్ణువు అనే పేరు కలిగినటువంటి ఈ పరంధామము అని అనిపించుకుంటూ ఉంటుంది. ఇక 4వది విశ్వదేవతలు, అనుష్టుభ ఛందస్సు, ఏకవింశ స్తోమం, వైరాగ్య సామం, శరత్కాలం, వరుణుడు, సాధ్యులు, ఇవన్నీ కూడా ఉత్తర దిక్కున ఉదయిస్తారు. ఇవన్నీ వేడినిచ్చి, వర్షాన్ని కలగజేసి, మళ్లీ సూర్యుల్లో కలిసిపోతాయి. మిత్రావరుణులు, పంక్తి ఛందస్సు, శక్వరి, రైవత సామాలు, హేమంత శశిర ఋతువులు, అంగీరసుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా సూర్యుడికి ఊర్ధ్వంగా ఉదయిస్తాయి. శని, రాహువు, కేతువు, సర్పాలు, రాక్షసులు, యక్షులు, నరులు, విహంగాలు, శరభాలు, గజాలు, ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క కింది భాగం నుంచి ఉదయిస్తాయి. ఈ విధంగా సర్వవ్యాపి అయినటువంటి ఆత్మ, సర్వాంతర్యామి అయినటువంటి ఆత్మ అనంతమైనటువంటిది. ఈ ఆత్మ ఈ జగత్తు అన్ని రూపాలని కూడా ధరిస్తుంది. చరాచర జగత్తంతా కూడా ఆత్మ యొక్క విలాసమే. ఈ ఆత్మ అనేది మృత్యురహితమైనటువంటిది, అజరామరమైనటువంటిది, శాశ్వత ఆనందదాయకమైనటువంటిది. ఈ పరమాత్మకే శంభువు, భవుడు, రుద్రుడు, ప్రజాపతి, హిరణ్య గర్భుడు, సత్యము, ప్రాణము, హంస, ప్రభువు, శాశ్వతము, విష్ణువు, నారాయణుడు అని కూడా పేర్లున్నాయి. ఇదేనయ్యా సమస్త ప్రాణాల్లోనూ, అన్ని హృదయాంతరాలలోనూ కూడా నివసిస్తూ ఉండేది.
ఇదే. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడే బ్రహ్మజ్ఞాని. ఇదేనయ్యా బ్రహ్మజ్ఞానము అంటే అంటూ ఈ బ్రహ్మజ్ఞానాన్ని పూర్తిగా వివరించాడు ఈ శాకాయుణ్యుడు అనేటటువంటి మహర్షి ఆ బృహద్రథ మహారాజుకి. ఈ రకంగా పరబ్రహ్మ తత్వం అంతా కూడా ఈ మైత్రాయణి అరణ్యకంలో వివరించబడింది.